అన్న బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లెమ్మ తమ్ముడు బాగున్నారా? అవ్వ తాతలందరూ బాగున్నారా? ఖండాలు దాటిన మీ ప్రేమను, మీ అభిమానాన్ని ఇక్కడ చూస్తా ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో ఉన్న నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికీ జగననే నేను నిన్ను మనసుతో ప్రేమాభివందనాలు చేస్తా ఉన్నాను. అమెరికాలో ఉంటున్న, ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇక్కడి అమెరికన్ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాము అని అంటే, 25 పార్లమెంటు స్థానాలకు 22 ఎంపీ స్థానాలు గెలిచాము అని అంటే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరిగిన విధంగా 50% తో ఓట్ బ్యాంక్ సాధించాము అని అంటే, వీటి అన్నింటిలోనూ ఇక్కడి అమెరికన్ కమ్యూనిటీ, ఇక్కడి తెలుగువారు అమెరికా నుంచి చేసిన కృషి కూడా ఎంతో ఉందని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. ఖండాలు దాటి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మన దేశం మీద అన్నిటికంటే, అన్నిటికీ మించి నాన్నగారి మీద, నా మీద చెక్కుదెదరని మీ ప్రేమాభిమానాలకు మరొకసారి జగన్ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. అమెరికాలో అమెరికన్లతో పాటు వారికి మించి కూడా ఎదుగుతా ఉన్న మీ అందరినీ చూసి మేమంతా ఎంతో గర్వపడతా ఉంటాం. మన రాష్ట్రంలో అక్కడ మా దేశానికి ఇండియన్ కమ్యూనిటీ ఎంతో సేవ చేసింది అని అమెరికా అధ్యక్షులు సైతం ప్రత్యేకంగా మన తెలుగు వారి గురించి, మన భారతీయుల గురించి ప్రస్తావిస్తా ఉన్నప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం. ఇక్కడ ఇదే అమెరికాలోనే భారతీయులు దాదాపుగా 41 లక్షల మంది ఉన్నారని, అందులో దాదాపుగా 4 లక్షల మంది తెలుగువారే అని, మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ స్థిరపడి రాణిస్తున్నారు అనంటే నిజంగా ఈ ప్రతిభను చూసి ముచ్చట వేస్తా ఉంది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. కన్న తల్లిని, మాతృభూమిని, మీ మూలాల్ని మీరంతగా ఎంతగా గౌరవిస్తున్నారని
ఎంతగా ప్రేమిస్తున్నారో మీ అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. నిజంగా తెలుగులో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగవేమో. ఇక్కడ జరుగుతూ ఉన్న ప్రేమను, అభిమానాన్ని చూస్తూ ఉంటే మీ అందరికీ ఈ డయాలసిస్ వేదిక మీద నుంచి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం గౌరవం కూడా పెంపొందించేలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2.5 నెలల్లోనే తీసుకుంది అని ఈ డయాలసిస్ వేదిక మీద నుంచి మీ అందరి ప్రతినిధిగా సగర్వంగా కూడా ప్రకటిస్తా ఉన్నాను. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నవజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం అని చెప్పి అన్నారు శ్రీశ్రీ గారు. ఈ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఇక్కడ మనిషి గతంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన పరిస్థితులు, చరిత్రను కూడా మనం చూశాం. గాంధేయ మార్గం, అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ఇక్కడి దేశభక్తుల్ని నిరంతరం ప్రభావితం చేస్తే అమెరికాలో మానవ హక్కులు, సమాన హక్కుల కోసం, వర్ణ విచక్షణ లేని సమాజం కోసం పోరాడిన మహాయోధుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయనను మన దేశంలో కూడా అనేక మందిని స్ఫూర్తిదాయకంగా కూడా తీసుకుంటారు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటూ ఆయన చేసిన ప్రసంగం బహుశా ఎప్పటికీ కూడా మర్చిపోలేని ప్రసంగం అవుతుందేమో. ఆయన అన్న మాటలు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే దిస్ నేషన్ విల్ రైజ్ అప్ అండ్ లివ్ అప్ అండ్ లివ్ అవుట్ ఆఫ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఇట్స్ క్రీడ్. We hold these truths to be self-evident that all men are created equal. I have a dream that one day on the red hills of Georgia, the sons of former slaves and the sons of former slave owners will be able to sit down together at the table of brotherhood. I have a dream that one day even the state of Mississippi, a state sweltering with the heat of injustice, sweltering with the heat of oppression, will be transformed into an oasis of freedom and justice. I have a dream that my 4 little children will one day live in a nation where they will not be judged by the color of their skin but by the content of their character. I have a dream anje pitan anna matalu bausha eppudu kuda marchipolememo. 56 samachrala kitam 1963 ఆగస్టు 28న ఆయన ఈ చేసిన ఈ ప్రసంగం అమెరికా ప్రజల్లోనే కాకుండా అమెరికాలోని ప్రభుత్వ విధానాల్లో కూడా ఎంతో గొప్ప మార్పు తీసుకొచ్చింది అని చరిత్ర చెబుతుంది. కారణం ఒక్కటే, అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా అధికారంలో ఉన్న వారు ఆ భావాలే ఆ తరువాత వారికి అవి వేదాలు అయ్యాయి కాబట్టి ఆ చేంజ్ తీసుకోరాగలిగే పరిస్థితి వచ్చింది. ఈ విషయం నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను అనంటే దానికి కారణం పాలకులు ధ్యాస పెడితే మార్పు అనేది తీసుకుని రాగలుగుదాం సులభమవుతుంది కాబట్టి. చెడు నుంచి మంచికి, పేదరికం నుంచి సంపన్నతకి, అవినీతి నుంచి నీతికి, మొరటితనం నుంచి మానవత్వానికి,
అరాచకం నుంచి చట్టబద్ద ప్రభుత్వాన్ని నిర్మించుకునేందుకు వివక్ష లేని సమానత్వానికి, రక్తపాతం నుంచి శాంతియుత సహజీవనానికి, దోపిడీ నుంచి మానవ కారుణ్యానికి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థం ఉంటుంది. ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పు తీసుకొని రావాలంటే నాయకత్వం నుంచి ఆ మార్పు మొదలు కావాలి. మార్టిన్ లూథర్ కింగ్ ఆయన అన్న మాటలు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పి ఆయన అన్న మాటలు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. నాకు కూడా ఒక లక్ష్యం ఉంది, నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది. మహానేత నాన్నగారి పాలనగా చూశాం. ఆ మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి తనయుడుగా 50% ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే గడుపుతున్న నాయకుడుగా, అన్నిటికీ మించి 3648 కిలోమీటర్ల వేర కాలినడకన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో పట్టణాల్లో నడిచిన నాయకుడుగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని నాకు ఒక డ్రీమ్. అన్నం పెడుతున్న రైతన్నలకు అన్నం దొరక్క అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ రైతన్నలకు ఇక రానే రాకూడదు అన్నది నాకొక డ్రీమ్. దేశంలో ఇల్లిటరసీ రేటు 26% అయితే మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇల్లిటరసీ రేటు 33%. దీన్ని జీరోకు తీసుకొని రావాలన్నది నా డ్రీమ్. బ్రిక్స్ దేశాలతో మనం ఎప్పుడూ కంపేర్ చేసుకుంటా ఉంటాం. బ్రిక్స్ లో మనం కూడా ఒకళ్ళం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కాలేజీల్లో ఎంతమంది చేరుతా ఉన్నారు అని చెప్పి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఆ బ్రిక్స్ దేశాల్లో ఆ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని చూస్తే రష్యా 81% అయితే, చైనా 48% అయితే, బ్రెజిల్ 50% అయితే, మన దేశం మాత్రం కేవలం 25% మాత్రమే. దీన్ని మన రాష్ట్రంలో 95% తీసుకొని పోవాలన్నది నా డ్రీమ్. పల్లెలు కలకలలాడాలని, అక్కడి ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలని నాదొక డ్రీమ్. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలన్నది నాకొక కోరిక, నాకొక డ్రీమ్. జబ్బు ఎలాంటిదైనా, ఏ ఒక్క పేదవాడైనా వైద్యం ఖర్చు భరించలేక చనిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదు అన్నది నాదొక డ్రీమ్. ఏ ఒక్క పేదవాడు సొంత ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా అందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్నది నాదొక డ్రీమ్.
ఏ ఒక్క తల్లి తన పేదరికం వల్ల తమ బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్న పరిస్థితితో బాధపడే పరిస్థితి ఏ తల్లికి ఉండకూడదు అన్నది ఇది నాదొక డ్రీమ్. ఎంత పెద్ద చదువు అయినా చెప్పించగలిగితే తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న కులాల వారి బతుకులు సంపూర్ణంగా మారుతాయి అని చెప్పి దానిని మార్చాలన్నది నాదొక డ్రీమ్. ఏ ఒక్కరూ నిరుద్యోగంతో పస్తులు పండుకోకూడదు అన్నది ఒక డ్రీమ్. ఏ ఒక్క కుటుంబం మద్యం కారణంగా విచ్ఛిన్నం కావడానికి వీల్లేదన్నది ఆంధ్రప్రదేశ్ ఆనందాల రాష్ట్రంగా మార్చాలన్నది నాదొక డ్రీమ్. పెన్షన్స్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డుగా ఆరోగ్యశ్రీ సేవలు కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఇలా ఏ గవర్నమెంట్ పథకమైనా గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ కూడా లంచాలు లేకుండా విచక్షణ లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలన్నదే నాదొక డ్రీమ్. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క ఎకరానికి కాలువల ద్వారా నీళ్లు అందించాలన్నది నాదొక డ్రీమ్. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు వీటి ఏదానికి కూడా తావు లేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది నాదొక డ్రీమ్. నేను పెట్టుకున్న ఈ లక్ష్యాలను, నా నవరత్నాలను, నేనిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో, వీటికి అన్నిటికీ కూడా ప్రేరణ మన ప్రజలే. వారి కష్టాలను చూశా, వారి బాధలు విన్నా, వారి కష్టాలను చూశాక వారందరికీ కూడా నేను చెప్పిన మాట ఒక్కటే, నేను విన్నాను అని చెప్పాను. ఈరోజు అధికారం లేకొచ్చాం. వచ్చిన తర్వాత ఇంతకు ముందు నేను చెప్పా, పాలకులు మనసు పెడితే చేయలేనిదంటూ ఏమీ ఉండదు అని. ఆ మనసు పెట్టి మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఖచ్చితంగా మంచి చేస్తానన్న సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నది ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఈ దిశగానే అడుగులు వేస్తూ 2.5 నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో 19 బిల్లులను మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చాం. పెన్షన్స్ కు గతంలో ఇచ్చే సొమ్మును, అవ్వా తాతలకు ఇచ్చే సొమ్మును గత ప్రభుత్వాలు ఎంత ఇస్తున్నాయి అని చెప్పి సంవత్సరానికి లెక్కేస్తే ఆ ఇచ్చే సొమ్ము కన్నా 3 రెట్లు ఎక్కువ ఇచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం మొట్టమొదట 2.5 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఈ సంవత్సరంలోనే ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్, యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞంలో ప్రాజెక్టులు, బెల్ట్ షాపులన్నది ఎక్కడా కూడా లేకుండా చేస్తూ దశల వారీగా మద్య నిషేధానికి నాంది కూడా పలికాము అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. 2.5 నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను
గ్రామ సెక్రటేరియట్లను తీసుకొస్తా ఉన్నాం. గ్రామ వాలంటీర్లు ఇప్పటికే మొదలయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి గ్రామ సెక్రటేరియట్లను కూడా తీసుకొస్తా ఉన్నాం. అక్షరాల 3 నెలల కాలంలోనే 4 లక్షల మందికి వీటి ద్వారా ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. గ్రామ స్థాయిలో రెవల్యూషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 50% నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా మొన్న అసెంబ్లీలో యాక్టే తీసుకొచ్చి ఇవాళ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాము. మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే ప్రతి నామినేటెడ్ పనుల్లోనూ, ఇచ్చే ప్రతి నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసే దిశగా అడుగులు వేస్తూ యాక్ట్నే తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను. మన పిల్లలకు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ వంటి మహానగరం లేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలనో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలున్నారు. ఇటువంటి పిల్లల కోసం దారి పొడుగున నా పాదయాత్రలో చూసిన వారి బాధలు విన్నాను కాబట్టి మాటిచ్చిన ప్రకారం అధికారం లేకొచ్చిన వెంటనే 2.5 నెలలు తిరక్క మునిపే వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడా జరగని విధంగా యాక్ట్ కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఎక్కడా కూడా కనీవిని ఎరగని విధంగా, ఎక్కడా చూడని విధంగా కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీ అన్న పదానికి దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూడాలి అనే ఆరాటంతో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా మొట్టమొదటిసారిగా జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ను కూడా తీసుకొచ్చాం. ఏ కాంట్రాక్ట్ అయినా కూడా, ఏ టెండర్ అయినా కూడా 100 కోట్ల విలువ దాటితే ఆ టెండర్లు పిలవక మునిపే ఒక జడ్జి దగ్గరికి టెండర్లు పంపిస్తా ఉన్నాం. ఆ జడ్జి వాటిని పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాడు. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించిన తర్వాత 1 వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మరో 8 రోజుల్లో ఆ జడ్జి పబ్లిక్ డొమైన్లో పెట్టిన సూచనలు తీసుకుని టెండర్లకు ఏ రకమైన మార్పులు చేయాలనో ఆ మార్పులను ఆదేశిస్తూ ఆ జడ్జి ఖరారు చేసిన తర్వాతనే టెండర్లు పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా జరగని విధంగా ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడా కూడా కనీవిని ఎరగని విధంగానే రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా ఎవరైతే కోట్ చేస్తారో ఆ కోట్ చేసిన ప్రైస్ పెడతాం. ఆ ప్రైస్ పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ ప్రైస్ను ఆక్షన్లోకి తీసుకొని పోతాం. ఆక్షన్లోకి తీసుకొని పోయిన తర్వాత ఎవరైతే టెండర్లలో కోట్ చేశారో గతంలో వాళ్ళెవరైనా కూడా L1 కాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ రివర్స్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ రివర్స్ ఆక్షన్లో మరుసటి రోజు జరిగే రివర్స్ ఆక్షన్లో పోటీ పెట్టి అతి తక్కువ ధరకు ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకే ఇచ్చే విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం. ఇలా నేను వేసే ప్రతి అడుగు ఈ వ్యవస్థను మార్చడానికి వేస్తా ఉన్నాను. నిస్సహాయులైన మన రైతన్నలు వ్యవసాయ ఆధార రంగాల మీద తరతరాలుగా జీవిస్తా ఉన్న కులాలు, కుటుంబాలు, నేతన్నలు, జాలర్లు, కుమ్మరులు, కమ్మరులు, దర్జీలు, రజకులు,
ఫిరకులు, ఆటో టాక్సీ డ్రైవర్లు, బడుగులు, బలహీన వర్గాలు, చివరికి ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా, వీరి బాగోగుల గురించి కూడా ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్న వ్యవస్థలను పూర్తిగా మార్చడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము. మీ సోదరుడుగా నేను అక్కడ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా మనం జరిగిన, మొన్న జరిగిన మన కేబినెట్ లో మీరు చూసే ఉంటారు. కేబినెట్ లో మంత్రివర్గ కూర్పును ఒకసారి గమనిస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా 60% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ వర్గాలకు మంత్రిమండలిలో స్థానాలు ఇవ్వడం ఇంతవరకు ఎప్పుడూ జరగని విధానం. 5 మందిలో 4 డిప్యూటీ సీఎం పోస్టన్ చేసిన పరిస్థితులు కూడా ఎప్పుడూ కని విని ఎరగని పరిస్థితులే. కీలకమైన మంత్రివర్గ శాఖలు, హోమ్ అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఎక్సైజ్ అయితేనేమి, ఇటువంటి కీలక శాఖలన్నీ కూడా ఇటువంటి వర్గాలకు ఇవ్వడం కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని పరిస్థితి అని చెప్పి నేను ఇవాళ సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అని నమ్మాం. కాబట్టి మీ సొంత గ్రామాలలో మనుషులందరికీ మంచి చేసేందుకు మన అధికారాన్ని ఉపయోగిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ప్రాంతాల మధ్య అసమానతలు, కరువు ఒక పక్క, సముద్రంలో కలుస్తా ఉన్న నీరు ఒక పక్క, ఇటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. ఇటువంటి పరిస్థితులను మార్చాలి అన్న ఉద్దేశంతో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రయత్నం కూడా చేయని పరిస్థితుల్లో ఉండే పరిస్థితిని మార్చేస్తూ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సఖ్యత సంబంధాలను కుదిరించుకుంటూ సముద్రంలోకి పోతా ఉన్న గోదావరి నదీ జలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు, కృష్ణా ప్రాంతాలకు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా మేము అందరికీ ఎదుట ఇవాళ చెప్తా ఉన్నా. బ్రిక్స్ దేశాల్లో ఒకటైన మనం ఆ దేశాల్లో కూడా మన స్థానం క్రింద ఉండకూడదు, ఆ దేశాల్లో కూడా మన స్థానం పైభాగానే ఉండాలి అన్న దిశగా దేశానికే మార్గ నిర్దేశం చూపిస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నాను. కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తా ఉన్నాం. ప్రతి పాఠశాలను, ప్రతి హాస్పిటల్ను ఇవాళ ఎలా ఉన్నాయి అని చెప్పి ఇలా ఫోటోగ్రాఫ్లు చూపిస్తా ఉన్నాం. ఇలా ఫోటోగ్రాఫ్లు చూపించిన ఈ పాఠశాలను, ఈ హాస్పిటళ్లను ఇవాళ ఫోటోగ్రాఫ్స్ చూపించి వరుసగా దఫల వారీగా ప్రతి సంవత్సరం ఇన్ని స్కూళ్లు చెప్పున, ఇన్ని హాస్పిటళ్లు చెప్పున 3 సంవత్సరాలలో ఆ ప్రతి ఫోటోగ్రాఫ్ను నాడు నేడు అని చెప్పి కూడా చూపించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా రెడ్ కార్పెట్ వేస్తా ఉన్నాం. ఈ రెడ్ కార్పెట్ వేసే దిశగా అడుగులు వేసేటప్పుడు నిజాయితీతో అడుగులు వేస్తా ఉన్నాం. సస్టైనబుల్ మోడల్స్ తీసుకొస్తా ఉన్నాం, క్రెడిబుల్ మోడల్స్ని తీసుకొస్తా ఉన్నాం.
వ్యవస్థలోకి ఈ మార్పులు తీసుకొని రాలేకపోతే ఎక్కడా కూడా ఇండస్ట్రీ అనేది రాదు అన్నది పూర్తిగా గమనించిన పరిస్థితులు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానం, ఎలక్ట్రిసిటీ డిస్కామ్స్, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తా ఉన్న కంపెనీలకు నేను అధికారంలోకి వచ్చే సమయానికల్లా ఏకంగా 13 నెలల పాటు బకాయిలు పడ్డారని, అక్షరాల 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో డిస్కాములు ఉన్నాయి, డిస్కాముల పనితీరు అంత దారుణంగా ఉన్నాయి. ఒకవైపున గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసింది ఏమిటి అంటే తక్కువ ధరకే కరెంటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కూడా ఆ తక్కువ ధరకే కొనుగోలు చేయకుండా ఆ తక్కువ ధరను పక్కన పెట్టి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ పీపీఏలు కుదిర్చుకోవడం, దాని ద్వారా అక్షరాల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే పరిస్థితి, ఇవన్నీ కలిపి లెక్కేసుకుని చివరికి చూస్తే గత ప్రభుత్వంలోనే పీపీఏలు కుదిర్చుకున్న అదే కంపెనీలకే అదే గత ప్రభుత్వం 13 నెలలుగా డిస్కాములు బిల్లులు కట్టలేని పరిస్థితిలో అధోగతి పాలైపోయిన పరిస్థితి, ఏకంగా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డ పరిస్థితి. అటువంటి పరిస్థితులను మార్చాలి అని, డిస్కాముల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కరెంటు కొనుగోలు అగ్రిమెంట్లను కూడా మార్చడానికి సన్నాహాలు చేశాం. కరెంటు కొనుగోలు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మనం తక్కువ రేటు కొనుగోలు చేయగలిగితే మన దగ్గర పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లకు మనం తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనం తక్కువ రేటుకు వాళ్ళకి ఇవ్వగలుగుతామో వాళ్ళను మోటివేట్ చేయగలుగుతాం. కానీ మనం కొనుగోలు చేసే రేటే, గవర్నమెంట్ కొనుగోలు చేసే రేటే ఎక్కువ అయినప్పుడు ఇక పరిశ్రమలకు తక్కువ రేటుకి ఇచ్చే పరిస్థితి ఉండదు, కొనుగోలు చేసే రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటు కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది, అప్పుడు ఏ పరిశ్రమలు కూడా రాని పరిస్థితి ఉంటుంది అన్నది వాస్తవం. ఇటువంటి వాస్తవాలన్నీ కూడా గ్రహించాం, ఇటువంటి వాస్తవాలన్నీ కూడా చెప్పగలిగే గొప్ప ప్రయత్నం చేశాం, చేయడానికి కొన్ని కొన్ని బోల్డ్ నిర్ణయాలు కూడా చేశాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా.972 కిలోమీటర్ల సముద్ర తీరం మనకుంది, 4 సీపోర్ట్లు ఇవాళటికే ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్లు ఇవాళటికే ఉన్నాయి, రైల్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఈ 5 సంవత్సరాలలో మరో 5 సీపోర్ట్లను అభివృద్ధి చేస్తాం. పూర్తిగా పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రం అనుకువగా ఉన్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా ఉన్నాం, గవర్నమెంట్లో కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సానుకూల వాతావరణం కూడా క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. నాలుగు పునాదుల మీద మన ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి సౌధ్యాన్ని నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల జీడిపి ఒకటే కాదు, మానవ అభివృద్ధి సూచికలను కూడా మెరుగుపరచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రెండవది, పట్టణాల్లో ఉన్నవారికే కాకుండా పల్లెల్లో ఉన్నవారికి కూడా సేవల్ని, సంక్షేమాల్ని వారి దగ్గరికే, వారి గడప దగ్గరికే తీసుకువెళ్లి పల్లెలు పట్టణాల మధ్య అంతరాలను తగ్గించే చర్యలను చేపడతా ఉన్నాం. మూడవది, మౌలిక సదుపాయాల్లోనూ పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడా నిర్ణయాలు తీసుకుంటూ వారికి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాం. వీటి ద్వారా వచ్చే పరిశ్రమలతో 75% లోకల్ రిజర్వేషన్స్తో మన పిల్లలకు మంచి జరుగుతుంది అని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నాం. నాలుగవది, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా
పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పడం నాలుగో అడుగుగా మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. వీటి అన్నిటి ద్వారా జరిగే మేలేమిటి అనంటే, రాష్ట్రానికి ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ వస్తుంది, రాష్ట్రంలో ఒక చిత్తశుద్ధితో సిన్సియర్గా పనిచేసే ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక మెసేజ్ పోతుంది. చివరిగా రెండు మాటలు చెప్పదలుచుకున్నా. మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఇవాళ నేను వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. మీ కుటుంబాలతో రండి, మన గ్రామాలకు రండి, మీ తల్లిదండ్రుల్ని, మీ అవ్వ తాతల్ని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెమ్మల్ని, మీ స్నేహితుల్ని చూడడానికి ఖచ్చితంగా సంవత్సరానికి కనీసం ఒకటి రెండు సార్లైనా రండి అని చెప్పి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందడుగులు వేస్తూ మీరు రండి, అన్ని రకాలుగా మేము చూసుకుంటాం, మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తా ఉన్నాను. మీ గ్రామాల బాగును కోరుకునేవారు, మీ గ్రామాలలో మీరు చదువుకున్న బడులను మార్చాలి అని ఆరాటం ఉన్నవాళ్ళు, మీ గ్రామాలలో మీ వైద్యశాలలు మార్చాలి అని తపన ఉన్నవాళ్ళు, మీ గ్రామాలలో మీకున్న బస్ స్టాపులు కూడా మార్చాలి అని చెప్పి ఆరాటపడేవాళ్ళు, మీరందరూ కూడా రమ్మని కోరుతా ఉన్నా. మీ సహాయంతోనే వాటికి మీ పేరు పెట్టేస్తాము, ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం తోడుగా ఉంటుంది, మీరు మనము ఇద్దరం కలిసి మన గ్రామాలను బాగుపరచుకుందామని చెప్పి కూడా ఇవాళ సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థిరపడకపోయినా, ఇక్కడ స్థిరపడిపోయినా అక్కడి ప్రజలతో చిరకాల అనుబంధాలు కోరుకునేవారు ఇక్కడ ఎందరో ఉన్నారు. మీరంతా మేము చేస్తున్న ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతు ఇవ్వండి అని చెప్పి మరొక్కసారి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక చివరగా, మీ కుటుంబాలలో ఉన్న పసిపిల్లల నుంచి అవ్వాతాతల వరకు అందరినీ నేను ఆప్యాయంగా పలకరించాను అని మాత్రం మర్చిపోకుండా చెప్పండి అని చెప్పి నా చివరి మాటలు చెప్తా ఉన్నాను. ఇలా పెట్టుబడులు పెట్టాలని లేదా మన గ్రామాలను బాగుపరచాలని, మన గ్రామాలలో మన హాస్పిటల్కి కానీ, మన స్కూల్స్కి కానీ, లేదా మన బస్టాపులకు కానీ మీ పేరే పెట్టి అభివృద్ధి చేసుకోవాలని ఆరాటపడిన వాళ్ళు కానీ, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకు కానీ, మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం వెబ్సైట్లో ఒక పోర్టల్ కూడా తెరవబోతా ఉన్నాం. ఆ పోర్టల్ నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్తోనే లింక్ అయి ఉంటుంది, నేరుగా ఒక అధికారి దానికి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా కూడా ఆ పోర్టల్లోకి వచ్చి నేను ఫలాని పెట్టుబడి పెట్టాలనుకుంటా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మీరు రిజిస్టర్ చేసినా,
లేదా పలానిది మా గ్రామం, మా గ్రామంలో నేను స్కూలుకు సహాయం చేయాలనుకుంటున్నాను, మా గ్రామంలో నేను హాస్పిటల్కు సహాయం చేయాలనుకుంటున్నాను, మా గ్రామంలో నేను బస్టాప్కు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఏదైనా ఫీడ్ చేస్తే వెంటనే మా అధికారులు అక్కడి నుంచి నేరుగా సీఎం ఆఫీస్ నుంచి మీతో టచ్ లేక వస్తారు, మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ చెప్తా ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నాపై ఉంచమని, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్నని, మీ తమ్ముడని, మీ కొడుకని, మీ మనవడని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ చెరగని చిరునవ్వులతో ఆత్మీయతలను ఆప్యాయతలను పంచిపెట్టినందుకు పేరు పేరున ఇక్కడ చేరుకున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.